ఎప్పుడైనా సరే ఒక్కడగా ఉంటే ఎదురు తిరుగుతారు, యూనిటీగా ఉంటే వాళ్ళు ముందుకు తిరుగుతారు. కాబట్టి సమస్య నాది అనుకున్నప్పుడు మన రెస్పాన్స్ ఒక రకం ఉంటుంది, సమస్య మిత్రుడిని అనుకున్నప్పుడు మరొక రకంగా, వేరే వాళ్ళని అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా దాంతో పాటుగా ఏదైతే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారో పిల్లలకి బోధించడానికి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ తో పాటు కూడా తరగతి గొప్ప ఉపాధ్యాయులు వచ్చే విధంగా ప్రభుత్వం త్వర చెప్పినట్లయితే ఇంకా బోధన మెరుగుగా విద్యార్థులకు అందించడానికి అవకాశం ఉంటుందనేది ఒక ఆలోచనతో ప్రభుత్వానికి చెప్తున్నా. దాంతో పాటు మనోరు మనబడి కార్యక్రమం విషయాలన్నీ కూడా అందంగా చెప్పారు. ఏమైనా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి మాత్రం మనం స్వాగతిద్దాం. ఇది మన బడుల్ని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ వాళ్ళు ఎంతకాలం ఉంటే ఇక మూత తప్పదు అన్న పరిస్థితి నుంచి మన కోవిడ్ కొంతమంది పిల్లలు మనం తీసుకొని వస్తే ఇంగ్లీష్ మీడియం మరి కొంతమందిని తీసుకొస్తుంది. మనవరు మనబడి కూడా ఖచ్చితంగా పిల్లల్ని తల్లిదండ్రులు